ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరొకసారి లార్డ్స్ హౌస్ పరిచర్య ద్వారా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను జక్కయ్య అనే ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట అతను చాలా ధనవంతుడు అన్యాయంగా తన తోటి యూదులకి ఎక్కువగా పన్ను వేసి వాళ్ళ దగ్గర వసూలు చేసేవాడు అయితే ఆ వ్యక్తి పుట్టివాడు ఆ రోజుల్లో ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని చాలా అసహ్యించుకునేవారు పాపులుగా ఎంచేవారు అయితే ఆ సమయంలో ప్రభు ఎరికో నుంచి ప్రయాణం చేస్తున్నారు అయితే జక్కయ్యకి తెలిసింది ప్రభు వారు ఈ మార్గం నుంచి వెళ్తారు అని ఎలాగైనా ప్రభుని చూడాలి ప్రభు గురించి తెలుసుకోవాలి అని ఆశతో తను యేసు ప్రభు చూడడానికి వెళ్తాడు తను వెళ్ళిన వెంటనే గొప్ప జనసమూహం ఉంది ఎలా ప్రభువుని చూడాలో అర్థం కావట్లేదు అందులో తన పుట్టివాడు తనని ఎవరు లెక్క చేయట్లేదు తను తృణీకరిస్తున్నారు ఆ సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చింది ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభువుని చూడాలి అని ఆశపడ్డాడండి తను ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించలేదు భోజనానికి ప్రభువుతో మాట్లాడాలనుకోలేదు లేదా ప్రభు దగ్గర ప్రార్థన చేయించుకోవాలి ప్రభు దగ్గర ఒక అద్భుతాన్ని చూడాలి అని ఏది ఆశించలేదు తను కోరుకుంది ఒకటే ప్రభువుని చూడాలి హల్లెలూయా ఈరోజు ఎంతమందికి ఇలాంటి ఆశ ఉంది లూకా సువార్త 19:1-4 ఇలా రాయబడింది ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడనైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను జక్కయ్య యేసుప్రభుని చూడాలి అని ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు అయితే యేసుప్రభు వారు ఎవరు యేసుప్రభుని చూడాలి అనే ఆశ తన్ని అక్కడి వరకు తీసుకొచ్చిందండి తనలో ఒక పట్టుదల కనిపిస్తుంది ఏంటది అంటే ప్రభువుని చూడాలి ఆయన గురించి తెలుసుకోవాలి అని ఆ ఆశ తన్ని అంతవరకు తీసుకెళ్ళింది ఆ తర్వాత ఎప్పుడైతే యేసుప్రభుని తన కనులారా చూశాడో వెంటనే ప్రభు జక్కయ్యని చూసి అన్నారు జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా ఈరోజు నీ ఇంట నేను బస చేయాలనుకుంటున్నాను హల్లెలూయా చూడండి జక్కయ్య అనుకోలేదు ప్రభు నా ఇంటికి వస్తాడు నాతో భోజనం చేస్తాడని కానీ ప్రభువుకి ఎవరి హృదయంలో ఏముందో తెలుసు ప్రభు పాపుల్ని వెతికి రక్షించడానికి వచ్చారు జక్కయ్యని చూసిన వెంటనే ప్రభువుకి అర్థమైంది తను ఆశతో నన్ను చూడాలని వచ్చాడు జక్కయ్యని పిలిచి నేను నీ ఇంటికి వస్తాను పద అన్న వెంటనే జక్కయ్య సంతోషంగా ప్రభువుని తన ఇంటికి తీసుకెళ్ళాడండి కానీ చాలామంది యేసు ప్రభువుని చూడాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనే ఆశే లేకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా నన్ను ఆర్థిక ఆశీర్వాదాలతో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో దీవించు అని చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఆశీర్వాదాల కోసమా స్వస్థతల కోసమా అప్పులు తీరాలనా లేదా ఇబ్బందుల నుంచి బయటికి రావాలనా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ప్రభువా నువ్వు నాతో రా నా ఇంటికి రా నాతో బస చేయి ఇక్కడ జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు జక్కయ్య ఎంతో సంతోషించాడు ప్రభువు నా ఇంటికి వస్తున్నాడని కానీ అక్కడ ఉన్న ఫరిసయ్యులు యాజకులు చూసి వాళ్ళు సనిగారంట లూకా సువార్త 19:7 ఇలా రాయబడింది చూద్దాం అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునిరి అదేంటి ప్రభు నేను ఫరిసయ్యని కదా నేను విశ్వాసిని కదా నేను యూదుణ్ణి కదా నేను ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాను కదా నా ఇంటికి రాలేదే నాతో మాట్లాడలేదే అదేంటి ఈ పాపి ఈ సుంకపుదారుడి ఇంటికి వెళ్తున్నాడేంటి ఇతను చెడ్డవాడు కదా అన్యాయంగా ధనాన్ని ఆపేక్షిస్తాడు కదా ఇతని దగ్గరికి వెళ్ళవేంటి అని మనసులో సనిగారండి ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచి ప్రభు వైపు తిరిగి రక్షించబడి తన జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించినప్పుడు చాలామంది ఇలాగే అంటారు ఇదేంటి ఇతను దొంగ కదా ఇతను హంతకుడు కదా ఇతను మోసగాడు కదా ఇతను సాక్ష్యం చెప్తున్నాడేంటి ఇతను వాక్యం చెప్తున్నాడేంటి యేసు ప్రభు నమ్ముకున్నాడంటాడేంటి అని చాలామంది ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు ఆ వ్యక్తి పాపి దోషి కానీ ఎప్పుడైతే యేసయ్య
తన ఇంటిలోకి వెళ్ళాడో తన జీవితంలోకి ప్రవేశించాడో ఆ తర్వాత ఆ వ్యక్తి ఆశీర్వించబడతాడు. ఇక్కడ జక్కయ్య జీవితంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన ఇంట్లో వెళ్ళారో వెంటనే తన అన్నాడు, ప్రభువా నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా నేను మోసం చేసి దండం తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు చెల్లిస్తాను, అలాగే నా ఆస్తిలో సగభాగాన్ని బీదలకు ఇచ్చేస్తాను అని వెంటనే అండి చెప్పిన వెంటనే అతను పంచిపెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తను తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడో ప్రభు ఎంతో సంతోషంగా ఒక మాట అన్నారు, అదేంటో చూద్దామా. లూకా సువార్త 19:9-10 అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది గృహాల్లో ఎవరో ఒకరు రక్షించబడి ఉంటారు, మిగతా వాళ్ళు ప్రభువును నమ్ముకోరు లేదా భక్తిహీనతలో ఉంటారు. అయితే ప్రభు అంటున్నారు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే తను తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఇతరులకు ఇస్తామండి, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మనం ఇంకా చాలా ఆశీర్వాదాలు పొందుతాము, అన్ని విధాలుగా దీవించబడతాము అని అనుకుంటారు. నిజమే, అన్ని విధాలుగా దీవించబడతాము, కానీ మనం కూడా ఇతరులకి సహాయం చేసేవారిగా, ఔదార్యం కలిగి ఇతరులకి పంచేవారిగా ప్రభు మనల్ని చేస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు అప్పు తీసుకునేవాడిగా కాదు కానీ అప్పు ఇచ్చేవాళ్ళుగా చేస్తాను, నేను నీ ధాన్యాన్ని నీ ఆహారాన్ని నీ కొట్లలో ఉన్న ప్రతి ఆహారాన్ని నేను ఆశీర్వదిస్తాను. ప్రభు మీ జీవితంలోకి వచ్చి మీరు రక్షించబడి అనేక సంవత్సరాలు అయి ఉండొచ్చు, అయితే ఇప్పుడు మీ రక్షణ మీ విశ్వాసం ఎలా ఉంది? చల్లారిపోయి ఉన్నారా, లేదా జక్కయ్య వలె మంచి చురుకైన మనస్సాక్షి కలిగి, ప్రభువా నేను అన్ని తప్పు చేస్తే నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను తిరిగి ఇచ్చేస్తానని నమ్మకంగా జీవిస్తున్నారా? నేను దేవుని నమ్ముకున్నాక రక్షించబడ్డాక ప్రభువు నాకు కొన్ని విషయాలు చెప్పారు, నువ్వు నీ తల్లిదండ్రులకి లోబడు, వాళ్ళు చెప్పిన మాట విను, అలాగే నువ్వు ఎవరినైనా బాధ పెట్టుంటే ఫోన్ చేసి సారీ నన్ను క్షమించండి నేను ఏసై నమ్ముకున్నాను మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి అని నీ తప్పుల్ని ఒప్పుకొని సరి చేసుకో. నేను ప్రభువు గురించి తెలుసుకొని రక్షించబడిన వెంటనే నేను చేసిన మొదటి పని నా తల్లిదండ్రులకు క్షమాపణ అడిగాను, అలాగే ఎవరినైతే నా మాట ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ బాధ పెట్టానో వాళ్ళని క్షమాపణ అడిగాను. చూడండి, ప్రభువుని తెలుసుకున్నాక మొదట మన జీవితం మన మనసు మారుతుంది. ఎప్పుడైతే ప్రభువు మన హృదయంలోకి వస్తారో ఆయన మాట వింటామో మనకు అర్థమైపోద్ది, నేను పాపిని, నేను దొంగని, నేను మోసగాణ్ణి, నేను కోపిస్తుని, నాలో ఏ మంచి లేదు అని మనకు అర్థమైపోద్ది. అందుకే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, మన హృదయంలోకి వచ్చినప్పుడు మన స్వభావాన్ని మారుస్తాడు, మన ఆలోచనల్ని మన తలంపుల్ని పవిత్రపరుస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ నీ తప్పులు ఒప్పుకుంటున్నారా? దేవా ఈరోజు నేను నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే, మాటలో కానీ క్రియలో కానీ ఆలోచనలో కానీ ఎక్కడోక్కడండి ఏదో చిన్న తప్పు మనం చేస్తూనే ఉంటాం. మనిషిలో ఉన్న స్వభావమే అంత. దేవుని స్వభావం ఏంటంటే ఆ తప్పుని క్షమించి మరొక అవకాశం ఇవ్వడం. అయితే చేసిన తప్పే పదే పదే చేయడం వల్ల ఉపయోగం లేదు, కానీ క్రియల్లో ఆలోచనలో మీరు తప్పుగా ఆలోచించినట్లయితే వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడగండి, పశ్చాత్తాపడండి. ఈ జక్కయ్య ఎప్పుడైతే ప్రభువు తన ఇంట్లో వచ్చాడో వెంటనే యేసు ప్రభువుతో ఆ రిలేషన్, ఆ ఎన్కౌంటర్ అయిందో తన స్థితి ఏంటో తెలుసుకున్నాడు. నేను ఈ పాపంలో ఉండదలుచుకోవట్లేదు, నేను ఈ పాపం నుంచి బయటకు వస్తాను, నా ఆస్తిని సగాన్ని బీదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను, నేను దేవుడి ముందు నిర్దోషిగా నిలబడాలని ఆశపడుతున్నానని తను తాను సరి చేసుకున్నాడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నా కుమారుడా నా మాట విను, నేను చెప్పినట్టు నడుచుకో అని అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. కానీ చాలామంది దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రేరేపణకి లోబడరు, వినరు. మాకు నచ్చినట్టు ఉంటాము, మాకు హృదయంలో ఏమనిపిస్తే అదే చేస్తాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మా ప్రార్థనలకి జవాబు ఇవ్వాలి అని కోరుకుంటారు. కానీ నేను దేవుని మాట వింటే దేవుడు నన్ను దీవిస్తాడు కదా, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే నా జీవితంలో ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి కదా అని గుర్తించరు. అయితే దేవుడు కోరుకుంటున్నాడు,
యథార్థంగా ఉండు. యేసుప్రభు వారు ఒకసారి ఇద్దరు వ్యక్తుల ప్రార్థన గురించి చెప్తారు. ఒక వ్యక్తి సుంకరి, మరో వ్యక్తి ఫరిసేయుడు. వీళ్ళిరుగురు వచ్చి దేవాలయంలో నిలబడి ప్రార్థిస్తున్నారు. లూకా సువార్త 18:9-14 ఇలా రాయబడింది. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయంనకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినేను నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రభువా, నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, అలాగే నేను మోసగాణ్ణి కాదు, ఈ సుంకరి వంటి వాణ్ణి కూడా కాదు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నేను నా దశంభాగాన్ని ఇస్తాను, నేను ఎడతెగక ప్రార్థిస్తాను. ఇలా ఎంతమంది చెప్తారండి విశ్వాసులు? తమ్ముని తామే గొప్ప భక్తి పరులుగా, ఇతరులు భక్తిహీనుల్లాగా కించపరుస్తూ ఉంటారు. మా అంత భక్తి పరులు లేరు, మా అంత ప్రార్థన చేసేవారు లేరు, మా అంత నీతిమంతులు లేరు అని తమ్ముని తాము హెచ్చించుకుంటున్నారు. నేను ఇంత దశంభాగం ఇచ్చాను, నేను ఇంత నీతిమంతుణ్ణి, దేవుని కోసం ఇన్ని కార్యాలు చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫరిసేయుల బ్యాచ్. నేను సేవక రాకముందు ఉద్యోగం చేస్తూ ఒక సంఘంలో ఫోన్ కాల్స్ ఎత్తేవాడినండి. అయితే హిందీ ఫోన్ కాల్స్ మాట్లాడేవాడిని. పూణే నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసేవాడు. అతను వృద్ధుడు. ఫోన్ చేసి, నాకు కాళ్ళలో పగుళ్ళు ఉన్నాయి కాబట్టి దాని కొరకు ప్రార్థించండి, నేను స్వస్థపడాలి. ప్రతిరోజు సాయంత్రం 7:30 గంట కొట్టినట్టు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేవాడు. నేను వారం చేసా, 2 వారాలు చేసా, 3 వారాలు, 2 నెలలు. ఆ తర్వాత చాలా విసుగొచ్చింది. ఏంటి ప్రభు, ప్రతిరోజు 7:30 సాయంత్రం ఫోన్ చేసి నాకు పగుళ్ళు ఉన్నాయి ప్రార్థన చేయండి, పగుళ్ళు ఉన్నాయి ప్రార్థన చేయండి అని అడుగుతాడు. చెయ్యి, ప్రార్థన చెయ్యి, నువ్వు అందుకే ఉన్నావు కదా అని డిమాండ్ చేస్తాడండి ప్రభువా. ఒకరోజు ఇలాగే ఫోన్ చేశాడు. వినిపించండి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చి అన్నాను, ఇదేమైనా పాట అనుకుంటున్నారా వినిపించడానికి, ఇది ప్రార్థన, మీరు కూడా ప్రార్థన చేయండి బ్రదర్, దేవుని మీద విశ్వాసం ఉంచి మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు తగిన సమయంలో స్వస్థపరుస్తాడు, మీరు రోజు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. తన కోపంతో అన్నాడు, నేను ప్రతి క్షణము, ప్రతి గడియ 24 గంటలు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూనే ఉంటాను. నేను నీకు చేసేది నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుద్దని, అంతేగాని నువ్వు నాకే చెప్తావా అని కోపడ్డాడండి. అది నాకు అర్థం కాలేదు. అదేంటి ప్రభువా, మరి అంత ప్రార్థన చేసే వ్యక్తికి ఎందుకు స్వస్థత రావట్లేదు అని అడిగినప్పుడు ప్రభు అన్నారు, తను తన్ని తానే హెచ్చించుకుంటున్నాడు, తను నా యందు విశ్వాసం ఉంచట్లేదు, అందుకే తనకి స్వస్థత కలగలేదని. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని తన యథార్థంగా ఒప్పుకుంటాడండి. దేవుడికి యథార్థ పరులంటే ఇష్టమండి. గొప్పలుగా హెచ్చించుకునేవారన్నా, తమలు తామే నీతిమంతులుగా అందరి దృష్టిలో కనపరుచుకునేవారికన్నా, డంబం కొట్టుకునేవారికన్నా, తమ స్థితిని ఎరిగి నన్ను కనికరించు అని అనేవారినే దేవుడు ప్రేమిస్తాడండి. యేసయ్య ఒక మాట అన్నారు, నేను బలిని కోరలేదు కానీ కనికరమే కోరుచున్నాను. ఏం కోరుచున్నాడండి? మన బలి కాదు, కనికరము. ఇక్కడ ఫరిసేయుడు తన బలిని అర్పిస్తున్నాడు. దేవా, నేను 2 మార్లు ఉపవాసం ఉంటాను వారానికి, నేను కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను అని తన్ని తాను నీతిమంతుడిగా హెచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరి చూడండి, తన ప్రార్థనలో తల దించుకొని తన యథార్థంగా తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఇలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన అండి. యథార్థంగా మనం ప్రార్థించాలి. ప్రతిరోజు మోకాలు వేసి దేవునితో ప్రార్థించినప్పుడు మీరు యథార్థంగా ఒప్పుకోండి. ఒకవేళ ఎవరి మీద కోపడ్డా, అసూయపడ్డా, ద్వేషించిన, అవమానించిన, వెంటనే ఒప్పుకోండి, ప్రభువా, నేను తప్పుగా మాట్లాడాను, లేదా నేను అసూయపడ్డాను,
నేను బాధ పెట్టాను తల్లి నన్ను క్షమించు అని మీ యథార్థంగా ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆయన పరిశుద్ధాత్మని మీకు తోడుగా ఇస్తాడు. ఎప్పుడైతే దావీదు బెర్షెబాత పాపం చేస్తాడో నాతాను ప్రవక్త వచ్చి గర్జిస్తాడు, నువ్వు వ్యభిచారివి, నువ్వు హంతకుడివి అన్న వెంటనే దావీదు సాగిలపడి ఏడ్చి ప్రభువా నన్ను క్షమించు, హిస్సోపుతో నన్ను కడుగు, నీ పరిశుద్ధ ఆత్మని నా నుంచి తీసివేయద్దని ఒప్పుకొని అంటున్నాడు. ప్రభువా నాలో నూతన హృదయాన్ని పుట్టించు, నన్ను కనికరించు, దేవునికి మొరపెట్టాడు. చివరిగా ఒక సాక్ష్యాన్ని చెప్పి సందేశాలను ముగించాలని ఆశపడుతున్నాను. దైవజనులు ఏసన్న గారు తన పరిచర్యలో ఒక సాక్ష్యాన్ని చెప్పారు. అదేంటంటే ఒక తల్లి ప్రతి వారం ఆరాధనకి ఆయన దగ్గరకు వచ్చేది, వచ్చి అడిగేది, అయ్యగారు నా కుమారుడు రక్షించబడలేదు, లోకంలో ఉన్నాడు, అతని కొరకు ప్రార్థించండి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. పదే పదే ఏసన్న గారిని ప్రాధేయపడింది. అయితే ఏసన్న గారు అన్నారు, అమ్మ నేను వీలు చూసుకొని వస్తానులే అమ్మ మీ ఇంటికి అని చెప్పారంట. ఆ సహోదరి వచ్చి అయ్యగారు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగితే ఈ సహోదరి నన్ను విసిగిస్తుంది, సరే ఒకసారి వెళ్ళి ప్రార్థన చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ సహోదరి కుమారుడు తన గదిలో తలుపేసుకొని రాక్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు ఆడుతూ అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడంట. అయ్యగారు వచ్చారు ప్రార్థన చేస్తారు బయటికి రా అంటే ప్రార్థన వద్దు ఏమొద్దు వెళ్ళు అని గట్టిగా అరిచాడు అబ్బాయి. ఆమె అంది, అయ్యగారు ఒక్కసారి నా కుమారుడు ఉంటున్న గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి ప్లీజ్ అండి అని బతిమాలితే ఎస్ఎన్ గారు అన్నంటే, అమ్మా నేను ఇక్కడి నుంచి ప్రార్థిస్తాను అంటే తను బతిమాలిందంట. అయ్యగారు ఒక్కసారి కుమారుడి గదిలోకి వెళ్ళి ప్రార్థించండి అంటే ఆయన అతని గదిలోకి వెళ్తే భయంకరమైన వాసన, సిగరెట్ కంపు, గోడల నిండా బూతు బొమ్మలు, సినిమా పాటలు, జుట్టంతా విరబూసుకొని ఆడదానిలాగా డ్యాన్స్ ఆడుతున్నాడంట. అయితే ఏసన్న గారికి అర్థం కాక అడిగారంట, అమ్మా వీడేంట అమ్మా ఇలా ఉన్నాడు, ఇదేం డ్యాన్స్ అంటే బ్రేక్ డ్యాన్స్ అయ్యగారు అందంట. ఇదేం బ్రేక్ డ్యాన్స్ అమ్మా, నరాలు జబ్బు వచ్చినట్టు అలా ఊగిపోతున్నాడు అని చెప్పి ఆయన కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేశారంట. ప్రభువా ఈ యవనస్తుడు రక్షించబడాలి, తను మారు మనసు పొందాలి, తను తెలియకుండా ఇలా ప్రవర్తిస్తున్నాడు, తను రక్షించు, తన జీవితాన్ని మార్చు అని ఒక చిన్న ప్రార్థన చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ కుమారుడు ఏసన్న గారి దగ్గరకు వచ్చి అంకుల్ అంకుల్ ఒకసారి మా ఇంటికి రండి అని అడిగారంట. ఎవరు బాబు నువ్వు అంటే, అదే అంకుల్ ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి నా గదిలో ప్రార్థన చేశారు, నేను సినిమా పాటలు వింటున్నాను కదా, అయితే నేను మారాను, మీరు ఆ రోజు ప్రార్థన చేసిన లేక ఏసై నన్ను దర్శించారు, నేను మారు మనసు పొందాను, ఒక్కసారి ఇప్పుడు నా ఇంటికి వచ్చి చూడండి అంటే ఎస్ఎన్ గారికి భయం వేసిందంట. మరలా ఆ ఇంటికి నేను ఎలా వెళ్ళగలనని ఇబ్బంది పడితే ఆ కుమారుడు ఎంతో బలవంత పెట్టాడు అంకుల్ ఒక్కసారి రండి అని. అయితే ఏం చేశాడు వీడు అని ఆయన తన ఇంటికి వెళ్ళి చూస్తే ఆ బూతు బొమ్మలు, సినిమా ఫోటోలు, వాల్పేపర్లు అన్నీ తీసేసి ఆ సినిమా పాటలు క్యాసెట్లు అన్నీ కాల్చేసి తన గది నిండా గోడలకి దేవుని వాక్యాలు పెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఇప్పుడు ఏసన్న గారు ఎంతో సంతోషించారంట. దేవా నేను చేసిన చిన్న ప్రార్థన వల్ల ఈ కుమారుణ్ణి రక్షించావు, అలాగే వీడి గదికి కూడా రక్షణ వచ్చింది అని చెప్పారంట. హల్లెలూయ. చూడండి దైవజనుల ప్రార్థన ఎంతో గొప్పదండి. ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థించినా లేదా మీ గురించి విజ్ఞాపన చేసినా దేవుడు దానికి సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. మీరు అనుకోవద్దు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని నెలలు అని ఎప్పుడు నిరాశపడద్దు. జార్జ్ ముల్లర్ గారు ఇద్దరు వ్యక్తుల కొరకు 60 సంవత్సరాలు ప్రార్థించారండి. 60 సంవత్సరాలు ప్రార్థించాక ఆయన చనిపోయాక ఆ ఇద్దరు రక్షించబడి వచ్చి సాక్ష్యం చెప్పారంట. అయ్యో బతుకున్నంత వరకు ఆయన నాకు అనేక సార్లు చెప్పారు, ప్రార్థించారు, కానీ మేము మాట వినలేదు, కానీ ఇప్పుడు మేము రక్షించబడ్డాము, ప్రభువును నమ్ముకున్నాము, చెప్దామంటే ఆయన లేరే అని బాధపడ్డారంట. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైంది మరియు మనఃపూర్వకమైంది, అంటే దేవుడికి ఇష్టమైన ప్రార్థన. మీరు రోజు ప్రార్థిస్తున్నారు కదండి, ఎన్ని రోజులు అలవాటు ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని రోజులు యథార్థంగా ప్రార్థిస్తున్నారు, ఎన్ని రోజులైంది కన్నీటి ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది మీ మనస్సాక్షిని సరి చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా మాట విను, నేను చెప్పినట్టు నడుచుకో, అలవాటు భక్తి వద్దు, ఆచార భక్తి విడిచిపెట్టు,
యథార్థమైన భక్తి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతోమంది జక్కయ్య లాంటి వారు ఉన్నారు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు, నేను నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను, నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాను, కానీ నువ్వు నా మాట వింటావా, నువ్వు నేను చెప్పినట్టు నడుచుకుంటావా, నువ్వు నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని ప్రభు అడుగుతున్నారు. కళ్ళు మూసుకోండి, ఈ సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. ఈ సక్కయ్య జీవితం ద్వారా తనలో ఉన్న పట్టుదల, మారు మనసు, పశ్చాత్తాపము, అలాగే దీన హృదయం కలిగి ప్రభు నన్ను క్షమించు, నేను అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చేస్తాను, నీ మాట వింటాను, నీకు నచ్చినట్టు నడుచుకుంటాను అని తను తాను సమర్పించుకున్నాడు. ఈరోజు ఎంతోమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ దర్శించు. నీ వెలుగు ఒక వ్యక్తి మీద పడినప్పుడు తన పాపాన్ని విడిచిపెడతాడు, మారు మనసు కలిగి పశ్చాత్తాపడి ఒక కొత్త జీవితాన్ని నువ్వు ఇచ్చే రక్షణని పొంది నీ కొరకు జీవిస్తాడు. ఎంతమంది అయితే అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ దర్శించు ప్రభువా. కుటుంబంలో అనేక మంది బాధపడుతున్నారు, నా కుమారులు రక్షించబడలేదు, నా కుమార్తెలు రక్షించబడలేదు, నేను ఒక్కదాన్నే, నేను ఒక్కడనే రక్షించబడ్డాను, మా కొరకు ప్రార్థించండి అన్న వారి కుటుంబాన్ని దర్శించండి. ఎలా అయితే సక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వాళ్ళ ఇంటికి రక్షణ వచ్చునుగాక. ఉక్రెయిన్ దేశాన్ని జ్ఞాపకం చేసుకో. అనేక కుటుంబాలు ప్రభు ఈ యుద్ధాల వల్ల, పోరాటాల వల్ల ప్రభు తమ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభు. ఉక్రెయిన్ దేశాన్ని కనికరించు. ఆ దేశంలో శాంతి సమాధానాలు రావడానికి నువ్వే సహాయం చేయి. నువ్వే వాళ్ళకి ఆదరణ సమాధానం దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబంలో మీరు ఒక్కరే రక్షించబడి మీ పిల్లలు రక్షించబడకుండా, మీ కుటుంబంలో మీ భార్య కానీ భర్త కానీ రక్షించబడకుండా ఉంటే దయచేసి ప్రార్థించండి, ప్రభువా నా ఇంట్లోకి రా ప్రభువా, జక్కయ్య ఇంటికి ఎలా రక్షణ వచ్చిందో నా ఇంటికి కూడా రక్షణ రావాలి, నా ఇంట్లో ఉన్నందరూ రక్షించబడాలి, మారాలి, పరలోక రాజ్యాల్లో వారసులుగా ఉండాలి, ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు, ఎందుకంటే ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చారు. గాడ్ బ్లెస్ యు. దేవుని ఆత్మ సదాకాలం తోడయండి, నడిపించును గాక. ఆమేన్. చచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే, చచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. ఎందాక తిరగకయుందువు, ఎందాక పరిగెడుదువు, ఎందాక తిరగకయుందువు, ఎందాక పరిగెడుదువు, తిరిగి వచ్చి తండ్రిని చేరుము నీ జీవితం ఆయనకేయుము, తిరిగి వచ్చి తండ్రిని చేరుము నీ జీవితం ఆయనకేయుము.